నల్గొండలో జరిగిన మీటింగ్లా ఒక దిక్కు కృష్ణారెడ్డి సార్, ఇంకో దిక్కు గాధర్ కిషోర్ సార్, ఇద్దరు కలిసి రేవంతం సార్ని దుమ్ము దులిపేసినరు. సార్లు మాట్లాడిన మాటలు మీకు వినిపిద్దామని మళ్ళా పట్టుకుని వచ్చిన ఆలస్యం ఎందుకు మరి? చలో కంచర్ల కృష్ణారెడ్డి సార్ రేవంతం సార్ని గట్టిగా దులిపిండు. నల్గొండ జిల్లాలో జరిగిన మీటింగ్లో సార్ మాట్లాడుకుంటూ ఒక దిక్కు వేల ఎకరాలు ఎండిపోతున్నాయి, ఇంకో దిక్కు రాష్ట్రంలో ఉన్న రైతన్నలు ఆగమైపోతున్నారు. కానీ సేగుర్తు పార్టీ లీడర్లు మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టు చూస్తున్నారని అంటున్నాడు. అంతేకాదల్లా, రేవంతం రెడ్డి లంక బిందెల కోసమే ముఖ్యమంత్రి అయ్యండి అంటున్నాడు. ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ తప్పు చేసాడు. అసలు బడ్జెట్ లంక బిందెలు అంటాడు, లంక బిందెలు అసలు ప్రభుత్వంలో లంక బిందెలు ఉంటాయా? ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు పన్నులు వస్తాయి, ఏది అన్ని రకాల పన్నులు వస్తుంటాయి, తర్వాత ఖర్చు పెడుతుంటారు. ఎప్పుడు మిగులు ఆదాయం ఉండదు, ఎంత ధనిక రాష్ట్రమైనా అప్పులు చేస్తారు, అప్పులు తప్పకుండా చేస్తారు. మరి నువ్వు కేసీఆర్ అప్పులు చేస్తున్నావు అన్నావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా మన ప్రవేశం పెట్టిన బడ్జెట్లో దాదాపు 59,000 కోట్లు నేను అప్పు చేస్తాను, నువ్వే నువ్వు ఇచ్చినావు. మరి ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్హత ఎక్కడది కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత? నీకు అసలే లేదు. అందుకనే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఈ పేద ప్రజలకు, ఇక్కడున్న రైతులకు, రైతు కుటుంబాలకు, రైతు కూలీలకు నాకు చేతనైనంత సాయం చేస్తాను. కృష్ణారెడ్డి సార్ ఏమో అట్లా అంటే ఇటు దిక్కు గాధర్ కిషోర్ సార్ ఏమో ఓటుకు నోటుకు దొరికిన దొంగకి ఎమ్మెల్యేలు అనుకుంటాడు తప్ప ఇంకేం వస్తాయని అన్నట్టు. ఈ దౌర్భాగ్యం, ఈ దుర్మార్గం భరించడే మాత్రం అయితలేదురా నాయన అంటే, ఇంకో దుర్మార్గుని డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిందితుని తీసుకొచ్చి మా తలక మీద రుద్దుతామంటే ఈ పార్టీ ఏ దిక్కు ఆలోచిస్తుందో ఆలోచన చేసుకోమని చెప్పేసి వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్, వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన, ఇప్పుడు ఆయనకేం చెప్తావు, ఆయనకేం విజ్ఞప్తి చేయాలి? ఆయనే దొంగ అనుకుంట నాయకుడే, వాడే ఓటుకు నోడు దొంగ. ఇక దొంగల ముట్ట నాయకుడే దొంగగా ఉన్నటువంటి పార్టీకి అంతకంటే గొప్ప అభ్యర్థులు దొరుకుతానుకోవడం కూడా మా వివేకం. కాబట్టి దయచేసి నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఆలోచన చేయాలి. ఒక 3 నెలల్లో 100 రోజుల పాలనలో చాలా గొప్ప మార్పు తీసుకొస్తామన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉందో మనం చూస్తాం.